ఇక ఉన్నది ఆయన వేసుకునేటువంటి షూ అవి కూడా రేపో మాపో ఆయన లోకేష్ గారి షూ కూడా సీజ్ చేస్తారు చేసిన ఆశ్చర్యం లేదు సైకో లాంటి ప్రభుత్వంలో దుర్మార్గులు లాంటి ప్రభుత్వంలో ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం దగాబడినటువంటి యువత కోసం దళితుల కోసం రైతుల కోసం కార్మికుల కోసం కర్షకుల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం ఈరోజు సాహస యాత్ర యువకుల యాత్ర జరుగుతూ ఉంది మనందరం కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది ఆ యాత్రలో ఎందుకంటే నేను ఇందాకే చెప్పా చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా నారా లోకేష్ గారు ఎన్నికల ముందు వచ్చి పోటీ చేసినా మీరందరూ గెలిపిస్తారు కానీ ఈ దేశంలో ఎవ్వరు కూడా అవమానపడినంతగా లోకేష్ గారు అవమానపడినంతగా ట్రోల్స్ ని భారతదేశంలో ఎవ్వరు ఎదుర్కొన్నారు వాళ్ళందరికీ సమాధానం చెప్పే విధంగా ఆయన ఆహార్యం నుంచి ఆహారం వరకు ఆయన వాచికం నుంచి వాగ్దాటి వరకు అన్ని తనను తాను మార్చుకున్నటువంటి నిత్య విద్యార్థి పోరాట యోధుడు నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గంలో దాదాపు అన్ని గ్రామాలు పర్యటించాడు అన్ని సామాజిక వర్గాల బాధలు తెలుసుకున్నాడు ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు ఆయన గెలవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కావాల్సినటువంటి చారిత్రక అవసరం ఉంది ఖచ్చితంగా మనందరం గెలిపించాల్సినటువంటి బాధ్యత ఉంది గెలిచినటువంటి వాలీబాల్ టీం కి నారా లోకేష్ గారి తరఫున ఇక్కడ ఉన్నటువంటి అతిథుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓడినటువంటి టీం ఈరోజు ఓటమి రేపు గెలుపుకున్నది కాబట్టి ఆత్మస్థైర్యంతో మీరు మళ్ళీ మళ్ళీ మ్యాచ్ ఆడాలి క్రీడల పరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను కూడా వచ్చింది మీరు ఇలాంటి ఆడుకునేటువంటి మైదానాలు కూడా ప్రైవేట్ వ్యక్తులకి లీజ్ ఇస్తా ఉంది అంటే మైదానంలో ఆడుకోవడానికి కూడా మీకు పర్మిషన్ ఉండదు ఈ మైదానాలు కూడా ప్రైవేట్ పరమైన అవుతున్నాయి కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో 25 ఎకరాల్లో 34,000 సీట్ల కెపాసిటీ ఉన్నటువంటి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని శంకుస్థాపన చేసి మొదలు పెడితే 3 సంవత్సరాల 9 నెలల కాలంలో దాన్ని ఇంచు కూడా ముందుకు తీసుకెళ్లలేదు జనంలోనే ఆడించేటువంటి ఆట పేకాట జూదం వ్యసనాలు గంజాయి ఇలాంటి వాటికి యువతను బాధితులను చేస్తూ నిర్వీర్యం చేస్తున్నటువంటి కుట్రల్ని యువత తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరందరూ చైతన్యవంతంతో తెలుగుదేశం పార్టీని ఇక్కడ లోకేష్ గారిని గెలిపిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై అంబేద్కర్ జై జై